సిహెచ్ నారాయణరావు గారు ఆ సినిమాలో హీరో కదా ఆయన నాగయ్య గారు నరేంద్ర నాగయ్య ఘంటసాలకి అదే ఫస్ట్ పిక్చర్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఫస్ట్ అదే మొట్టమొదటి సినిమా అయింది ఆయన మన దేశం లక్ష్మమ్మ ఇంకొక రెండు పిక్చర్ నాలుగు పిక్చర్లు అండి అవి అని మీవే మీ సినిమా నేను ఆయనకి ఫస్ట్ పిక్చర్ ఏమో కాస్ట్యూమ్ పిక్చర్ అండి అది ఏం పిక్చర్ నాకు గుర్తు రావటం లేదు ఆ పిక్చర్ లో యాక్ట్ చేసాడు ఆయన యాక్ట్ చేస్తే పిక్చర్ బాగా పోలేదు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయితే ఆయన ఊరెళ్ళిపోయారు ఊరెళ్ళిపోయారు ఊరెళ్ళిపోయిన తర్వాత మేమేమో పిలిపించడం జరిగింది పిలిపించడం జరిగితేనే మళ్ళీ వద్దు వదిలిపెట్టి ఏదో పని ఉందని చెప్పి ఊరు వెళ్ళిపోయారు ఊరు వెళ్ళిపోతే ఆ యొక్క వేషానికి వేరేనే ఇచ్చి తర్వాత ఏమో మళ్ళీ వచ్చారు నన్ను ఏమీ అపార్థం చేసుకోవద్దు నేను తప్పకుండా ఏది ఎంత ఏదో వేషం తప్పకుండా మీరు ఇవ్వకపోతే లాభం లేదని చెప్పి చెప్తే అప్పుడేమో ఒక క్రియేట్ చేసే చిన్న వేషం ఒక డాక్టర్ వేషం మన దేశంలో ఆయనకేమో ఇచ్చేది అప్పుడేమో మళ్ళీ రీఎంట్రీ పాపం చేయడం మా పిక్చర్ బాగా పోవడం వల్ల ఆయనకి మంచి పేరు వచ్చింది మళ్ళీ అందరికీ తెలిసిన విషయం చాలా గొప్పగా ఘంటసాలని మీరు మ్యూజిక్ డైరెక్షన్ అని ఆలోచన ఎవరిదండి మ్యూజిక్ డైరెక్షన్ తీసుకోవాలని ఆలోచన మన దేశానికి మరి అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి స్వాతంత్ర పాటలు కనుక అది వారు చాలా బాగా సక్సెస్ అయింది కనుక ఆయనకి కంప్లీట్గా లక్ష్మమ్మ మన దేశం ఇంకా రెండు గుర్తు రావటం లేదు అండి నాలుగు పిక్చర్లు సక్సెస్ అయింది అన్నీ మీవే అన్నీ మావే ఘంటసాల గారు తర్వాత ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ మీరు మూవీ ఏం చేశారు మేడం మన దేశం తర్వాత ఎన్టీఆర్ గారితో తర్వాత మళ్ళీ పల్లెటూరు పిల్ల చేశాం అది హిట్ అయిందా అది మంచి హిట్ అయింది రామారావు గారును మన దాంట్లో నాగేశ్వరరావు ఇద్దరు హీరోలు ఉన్నారు షావుకార్ జానకిని మీరు పరిచయం చేశారా కాదు కదా లేదు నేను ఆమె కలిసి ఒక పిక్చర్ యాక్ట్ చేశాం అది సగం అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది అది వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు లేకపోతే ఆమెతో మా ఇద్దరిది ఒక మంచి పిక్చర్ అది ఆ పిక్చర్ ఏమో ఆగిపోయింది ఆ పిక్చర్